ప్రీ జర్నీ షురు జీరో టికెట్ అంటే ఏంటి తెలంగాణ వ్యాప్తంగా మహిళల ఉచిత ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్ అయింది ఈ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు ఈ రోజు నుండి మహిళలంతా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయమైంది జనాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సిక్స్ గ్యారంటీస్ అమలుపై కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో సిక్స్ గ్యారంటీస్ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఆ గ్యారంటీస్ పైనే కేబినెట్ చర్చించింది ఇందులో రెండు గ్యారంటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల విలువైన ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని సమావేశం నిర్ణయించింది సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ముందు ఈ రెండు గ్యారంటీలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మిగిలిన నాలుగు గ్యారంటీలను కూడా దశల వారీగానే వంద రోజుల్లోనే అమల్లోకి తీసుకురావాలని కూడా డిసైడ్ చేసింది అయితే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మహిళలు గుర్తింపు కార్డులను తప్పకుండా చూపించాల్సి ఉంటుంది తమ గుర్తింపుగా మహిళలు ఆధార్ కార్డు లాంటి ఏదో ఒక గుర్తింపు కార్డు అయితే చూపించాల్సి ఉంటుంది ఇక్కడే ఒక సందేహం వస్తోంది ఉచిత ప్రయాణం అన్న తర్వాత ఇక గుర్తింపు కార్డులతో ఏం అవసరమో అర్థం కావడం లేదు ప్రయాణం చేసే మహిళలకు గుర్తింపు కార్డులు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అనే సందేహాలు వస్తున్నాయి ఇక వాటి నుండి మహిళలు బాలికలు విద్యార్థినులు ట్రాన్స్ జెండర్స్ సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు దీనికి వయసుతో సంబంధం లేదని ఆర్టీసీ ఎండి వి సజ్జనార్ తెలిపారు ఇందుకోసం మహిళలు మహాలక్ష్మి కార్డ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు కలిగి ఉండాలి అయితే వారం పాటు గుర్తింపు కార్డు లేకుండా కూడా ప్రయాణం సాగించవచ్చు ఆ తర్వాత మాత్రం గుర్తింపు కార్డును దగ్గర ఉంచుకోవాలి బస్సు ఎక్కిన ప్రతిసారి కార్డును కండక్టర్ కి చూపించాలి అప్పుడు కండక్టర్ జీరో టికెట్ ఇస్తారు జీరో టికెట్ అంటే దానిపై అమౌంట్ ఏది రాసి ఉండదు దాన్ని ఉచితంగానే ఇస్తారు అందులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారనే వివరాలు ఏవీ ఉండవు తెలంగాణ సరిహద్దుల లోపల ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు సరిహద్దు దాటి ప్రయాణించాల్సి వస్తే ఆ ఎక్స్ట్రా దూరానికి మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది తెలంగాణలో మొత్తం ఏడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది బస్సుల్లో ఈ సౌకర్యం లభించనుంది సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొదటి పథకాన్ని ఇవాళ అమలు చేస్తున్నారు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆరు గ్యారంటీల్లో భాగమైన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి రేవంత్ రెడ్డితో కలిసి మహిళా మంత్రులు ప్రారంభిస్తారు ఇవాళ ఉదయం మొదటి శాసనసభ సమావేశాలు జరుగుతాయి ఆ తర్వాత ఈ పథకం అమలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో నివసించే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఏదైనా గుర్తింపు కార్డుతో బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపింది ఇందుకోసం మహాలక్ష్మి కార్డును తీసుకొచ్చింది ఈ కార్డును త్వరలోనే డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించనుంది ఈలోగా ఇతర గుర్తింపు కార్డులతో ప్రయాణించవచ్చు ఈ కార్డు లేకపోయినా ఇబ్బంది లేదు అయితే ఈ కార్డు ద్వారా మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మనీని ప్రభుత్వం ఇవ్వనుంది ఆ పథకాల కోసమైనా ఈ కార్డు అవసరమే ఇది లేకపోతే ఆధార్ ఓటర్ ఐడి వంటి కార్డు ఏదైనా చూపించవచ్చు